హాయ్ హలో నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు మై ఫుడీస్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మనం అటుకుల లడ్డూ చూడబోతున్నాం ఈ పోహాతో చేసిన లడ్డూ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే లో క్యాలరీస్ ఉండడం వల్ల చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్ గా అయిపోతుంది అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ కూడా అంతే కాకుండా మన చిలిపి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ పోహా లడ్డు మీరు కృష్ణాష్టమి రోజు కూడా చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా మనం ఈ అటుకుల లడ్డు ఎలా చేయాలో చూద్దాం దీని కోసం మనం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 1 కప్ వరకు అంటే 250 గ్రామ్స్ వరకు అటుకులు వేసుకున్నానండి ఈ అటుకుల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చేతితో పట్టుకొని నలిపితే విరిగిపోయేటట్లుగా ఉండాలండి అప్పుడే మనకి బాగా ఫ్రై అయినట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్ లోకి తీసుకుందాం ఫైన్ గా పౌడర్ లాగా చేసుకోవాలి చూసారుగా ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని దీన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నానండి నెయ్యి కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకున్నానండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి వీటిని కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మధ్యలో మనం కిస్మిస్ వేసుకుందాం అప్పుడే రెండు ఈక్వల్ గా ఫ్రై అవుతాయండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక చిన్న బౌల్ లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం అదే పాన్ లో ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి కూరని తీసుకున్నానండి ఇలా నెయ్యిలో కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకున్నానండి దీన్ని ముందే మనం తురుముకొని వేసుకోవాలి ఇందులో మనం అటుకుల పౌడర్ ని కూడా వేసుకున్నాను రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం స్టవ్ ని ఆపేద్దాం ఇందులోనే ఒక అర స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను అలాగే టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నానండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే నో ప్రాబ్లం అండి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం వీటిని చేతితో ఒకసారి మెత్తగా కలుపుకోవాలి మొత్తం అంతా ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి వీటిని మనం ఇప్పుడు రౌండ్ గా లడ్డూలాగా చేసుకోవాలి వీటిని గట్టిగా నొక్కుతూ లడ్డూలాగా చేసుకోండి ఇలా లడ్డూలాగా రావట్లేదు విడిపోతుంది అనుకుంటే మరొక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పాలను కూడా వేసుకోవచ్చు నేను చేసిన ఈ క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ కరెక్ట్ గా నెయ్యి సరిపోతుందండి చూసారా కరెక్ట్ గా లడ్డూలాగా బాగా వచ్చాయండి చాలా సింపుల్ గా మన అటుకుల లడ్డు రెడీ అయిపోయింది అంతేనండి చూసారు కదా చాలా సింపుల్ గా ఈ పోహా లడ్డు రెడీ అయిపోయింది సో మనం ఒకసారి చూద్దామా ఇదిగోండి
బయట ఇప్పుడు మనం ఎలాగా అన్ని కొనుక్కొని తినడం అవ్వట్లేదు కాబట్టి ఇంట్లోనే మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి చేసి ఇలా ఈజీగా ఈ పోహా లడ్డూతో ఎంజాయ్ చేయండి। మీకు కూడా ఈ లడ్డూ నచ్చిందనే అనుకుంటున్నాను। నా రెసిపీస్ అన్ని మీకు నచ్చితే మై ఫుడీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ ని అందులో సెలెక్ట్ చేసుకోండి। దీని వల్ల నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుందండి। అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। థాంక్యూ ఫ్రెండ్స్।